వెట్రివేల మురుగనకు అరోహర ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చానండి. మొట్టమొదటి మనకి ఇక్కడ శ్రీ గరుత్మంతుల వారి యొక్క దర్శనం లభిస్తున్నది. తిరుమల శ్రీ స్వామివారి సన్నిధానం దగ్గరికి చేరుకున్నానండి. ఇంకెక్కడి నుంచి మన లోపలికి ప్రవేశిస్తాం స్వామివారి సన్నిధానం దగ్గరికి. చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ కూడా ఇలాగా అమ్ముతారండి. ఇటు పక్క పూజా సామాగ్రిలన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. స్వామివారి యొక్క ప్రధాన సింహద్వారం అండి. ఇక్కడి నుంచి భక్తులందరూ ఇలా దర్శిస్తారు. భక్తులందరూ ఇలాగా నడుచుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుంటారండి. స్వామివారు ప్రధాన రాజగోపురం అండి. పెరుమాళ దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా దివ్యమైన దర్శనాన్ని చేసుకున్నానండి. మీ అందరి తరపు నుంచి కూడా నేను పెరుమాళని ప్రార్థన చేసుకున్నానండి. అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి నేను పెరుమాళని ప్రార్థన చేశానండి. చాలా ప్రశాంతమైనటువంటి క్షేత్రం అండి. క్షేత్రం ఏలూరుకి సమీపంలో ఉన్న భీమడోలు అనేటటువంటి ఊరికి అతి చేరువలో ఉందండి. ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని, ద్వారకా తిరుమల అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని చిన్న వెంకన్న స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. చాలా సుప్రసిద్ధ క్షేత్రం అన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్ బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. చిన్న తిరుపతిగా ఈ క్షేత్రం విరాజిల్లుతున్నదండి. చాలా బాగుంటుందండి, దర్శనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఈ విధంగా నడుచుకుంటూ స్వామి దర్శనానికి వస్తారండి. దక్షిణ రాజగోపురం ఈ విధంగా నడుచుకుంటూ స్వామి దర్శనానికి భక్తులు చేరుకుంటూ ఉంటారండి. ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకున్నానండి. చాలా బ్రహ్మాండంగా జరిగింది, చూడదగ్గ క్షేత్రం అండి. చాలా కన్నుల పండుగగా ఉంటుందండి క్షేత్రం అంతా కూడా. ఆహ్లాదంగా ప్రశాంతంగా దివ్య క్షేత్రం అన్నమాట. అది చూడదగ్గ క్షేత్రం ఇది. ఇదండి ఇవాళ మనం దర్శించుకున్నటువంటి ఒక గొప్ప క్షేత్రం ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్ర దర్శనాన్ని చేసుకున్నాం. ఏడుకొండలవాడి యొక్క కృప మనందరికీ కూడా ఉండాలని, ఏడుకొండలవాడు సర్వదా జగత్తును రక్షిస్తూ అందరినీ కూడా సుభిక్షంగా చూడాలి తండ్రి అని చెప్పి మనందరి తరపు నుంచి నేను పెరుమాళిని ప్రార్థన చేసుకున్నానండి. మళ్ళీ మరొక మంచి దివ్యక్షేత్ర దర్శనంతో మళ్ళీ మనం కలుసుకుందామండి.
అంతవరకు శలోమరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్.